హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కోర్స్. ఇక్కడ గ్రానైట్ ప్యాకింగ్ గురించి కొద్దిగా మాట్లాడతాను. ఈ వీడియో కోర్సులో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఇప్పుడు గ్రానైట్ ప్యాకింగ్ ఎలా చేయాలి. ఇక్కడ కస్టమైజ్ ప్యాకింగ్ ఉంటుంది ఇది కంప్లీట్గా. ఇక్కడ చూడండి, ఒక్కొక్క కంటైనర్లో ఇలా బ్లాక్స్, పెద్ద పెద్దగా బ్లాక్స్ కూడా పంపిస్తుంటారు. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ద వేరియస్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ స్టఫింగ్ దట్ వి డూ ఆర్, అంటే ఇది ఏంటంటే లూజ్డ్ స్టఫ్డ్ స్లాబ్స్. లూజ్ అంటే ఇలా పెద్ద పెద్ద బండల్స్, అది స్లాబ్ అన్నట్టు వేసేస్తారు. వుడెన్ క్రాఫ్టెడ్ కార్గో అది కూడా చేస్తారు. వుడెన్ నుంచి నేను చూస్తాను ఎలా చేయాలి. ఫర్ స్లాబ్స్, వుడెన్ క్రాఫ్టెడ్ బాక్సెస్ ఫర్ టైల్స్, స్పెషలైజ్ థర్మోకాల్ ప్యాకింగ్, స్పెషల్ పైన్వుడ్ ప్యాకింగ్, ఇది కూడా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ ఒక 20 ఫీట్ కంటైనర్లో చూసినట్టయితే 24 to 27 టన్స్ అనేది వస్తుంది. 7 to 9 క్యూబిక్ మీటర్స్ అనేవి వస్తుంది. ఇక్కడ ఇది మీకు ఐడియా అనేది ఉండాలి, ఎంత రావాలి, ఎంత వస్తుంది అంటే ఒక కంటైనర్లో 24 to 27 టన్స్ అన్నట్టు వస్తుంది ఒక్కొక్క కంటైనర్లో. ఇది కంపల్సరీ మీకు తెలవాలి. ఇంకా క్యూబిక్ మీటర్స్లో చూసినట్టయితే 7 to 9 క్యూబిక్ మీటర్స్ అన్నట్టు ఒక 20 ఫీట్ కంటైనర్స్లో వస్తుంది. 40 ఫీట్ అంటే ఇంకా పెంచుకోండి కొద్దిగా, 24 నుంచి డబల్, కొద్దిగా డబల్ అన్నట్టు కాదు కానీ యావరేజ్గా ఒక డబల్ తీసుకోండి. అయితే ఇది ఏంటంటే ప్యాకింగ్ ఇలా జరుగుతుంది. అయితే 20 ఫీట్ కంటైనర్లో మీకు చూసినట్టయితే 20 to 27 టన్స్ అన్నట్టు వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, లూజ్గా పంపిస్తాం మనం ఇందులో వేసేసి, వుడెన్ క్రాఫ్టెడ్ ఉంటాయి, మరియు థర్మోకాల్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ప్యాకింగ్ చూడండి ఎలా ఉంది. ఈ వుడెన్ క్రాఫ్టెడ్లో ఇక్కడ మధ్య మధ్యలో పెట్టినారు. అయితే ఇక్కడ స్లాబ్స్ ఆర్ వ్రాప్డ్ విత్ ప్లాస్టిక్ అండ్ ఫోమ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ మెటీరియల్. ప్లాస్టిక్ ఇంకా ఫోమ్ నుంచి దీన్ని పెట్టేస్తారు, ఎందుకంటే దీని మా కార్నర్స్ ఉంటాయి కదా, అది పలగకుండా, దానికి షైనింగ్ వెళ్లకుండా, ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం కాకుండా ఇలా షిప్మెంట్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫార్మర్స్ అండ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ స్లాబ్స్ ఆర్ బీన్ యూజ్ ఇన్ ప్యాక్డ్ ఇన్ వుడెన్ ప్యాలెట్స్. వుడెన్ ప్యాలెట్స్లో ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇలా మీరు కూడా ప్యాకింగ్ చేయాలి. ఫస్ట్ ఇలా వుడెన్ అన్నట్టు పెట్టుకొని అందులో ఇలా ప్యాకింగ్ అన్నట్టు కంప్లీట్గా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్యాకింగ్ చూసినట్టయితే టైల్స్ ఆర్ వ్రాప్డ్ విత్ ప్లాస్టిక్ అండ్ ఫోమ్ టు ప్రొటెక్షన్, దెన్ సెక్యూర్లీ ప్యాక్డ్ ఇన్ వుడెన్ క్యారెట్స్ అండ్ ప్యాకింగ్ ఆల్ మెటీరియల్ ఆర్ టోటలీ రీఇన్ఫోర్స్. ఇలా ఫస్ట్ ఇలా చేసేసి మళ్ళీ దీనిలో ఇలా డబ్బల్లో పెట్టాలి. ఇలా డబ్బలు చేసేసి ప్యాకింగ్ అన్నట్టు కంపల్సరీ చేయాలి. ఇంకా ప్యాకింగ్ రిక్వైర్మెంట్స్ బయర్స్ ఎలా అడుగుతారో వాళ్ళు అలా మీరు చేసి ఇవ్వాలి. అంటే ఇలా క్యారెట్స్లో డబ్బల్లో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని చిన్న చిన్న ఇలా డబ్బల్లో పెట్టేసి దాని మళ్ళీ దాని తర్వాత ఇలా వుడెన్ ప్యాకింగ్ అన్నట్టు చేయాలి. థర్మోకాల్ ప్యాకింగ్ అది కంప్లీట్గా ఫిక్స్ అయ్యేటట్టు ఇలా కదలకుండా అది కంపల్సరీ చేయాలి, ఎందుకంటే కొద్దిగా ఏమైనా డామేజ్ అంటే బండల్ అక్కడ నుంచి కూడా రిటర్న్ రావచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే షిప్పింగ్ డన్ ఇన్ 20 ఫీట్ కంటైనర్ లాంగ్, స్పెషల్ వుడెన్ క్రాఫ్ట్స్ అండ్ బాక్సెస్ ఆర్ డిజైన్ టు ప్యాక్ గ్రానైట్ స్లాబ్స్ అండ్ టైల్స్. ఈచ్ క్రియేట్ హోల్స్ 15 to 18 స్లాబ్స్ ఆఫ్ 20 mm థిక్నెస్. ఒక్కొక్క బాక్స్లో 18 to 20 స్లాబ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి, 20 mm థిక్నెస్ గల 4 ఫీట్. ఇది నేను ఒక స్పెసిఫికేషన్ చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నట్టు ఒక స్పెసిఫికేషన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఇలా ఈ స్లాబ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 4 feet to 8 feet. 1 క్యారెట్ క్యాన్ హోల్డ్ 480 to 576 square feet గ్రానైట్స్. అంటే ఇలా మీరు ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇవ్వాలి. అంటే 15 to 18 స్లాబ్స్ 20 mm థిక్నెస్తో గల ఒక 20 ఫీట్ కంటైనర్స్లో మేము పెడుతున్నాము, పెట్టబోతున్నాము. ప్లస్ ఒక్కొక్క స్లాబ్ ఎంత ఉంది, 4 feet to 8 feet సైజ్ ఉంది అన్నట్టు చెప్పాలి. నెక్స్ట్ ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి, 8 wooden carrots ఆర్ ప్యాక్డ్ ఇన్ 1 కంటైనర్. అది 8 కంప్లీట్ పెడుతున్నాము. ఇలా 1, 2, 3, 4, 5 ఇలా మొత్తం కలిపేసి 8 మేము పెడుతున్నాము, పెట్టబోతున్నాము, పెడతాము అన్నట్టు చెప్పాలి వాళ్ళకి 20 ఫీట్ కంటైనర్లో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే గ్రానైట్ టేబుల్స్ ఇన్ స్మాలర్ క్వాంటిటీస్ స్టిప్డ్ ఇన్ వుడెన్ బాక్సెస్. ఈ గ్రానైట్ టేబుల్ కౌంటర్ ఇస్ ప్యాక్డ్ విత్ బబుల్ ర్యాప్. అది బబుల్ ర్యాప్ మనం పట్టుకుంటుంది కదా ప్లాస్టిక్, అది బబుల్ ర్యాప్. మనకి గ్లాస్ ఐటమ్స్ వస్తాయి ఉంటాయి చూడండి, బబుల్ ర్యాప్ అలా దొరుకుతుంది, అది పెట్టేసి కూడా షిప్మెంట్ చేయాలి. మరి ఇప్పుడు షిప్మెంట్ ఎన్ని రోజులు వెళ్తుందంటే 25 to 35 డేస్లో యూరోప్ వెళ్తుంది ఇండియా నుంచి, మరి 30 to 40 డేస్ యూఎస్ఏకి వెళ్తుంది ఈ గ్రానైట్ స్లాబ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, 25 to 30 డేస్ అవుతుంది వెళ్ళడానికి, 30 to 40 డేస్ యూఎస్ఏ వరకు వెళ్తుంది. అయితే టోటల్గా చూసినట్టయితే 3500 to 4500 square feet గ్రానైట్ అన్నట్టు ఒక్కొక్క కంటైనర్లో 20 ఫీట్ కంటైనర్లో వెళ్తుంది, 4 ఫీట్ టు 8 ఫీట్ లెంత్ అన్నట్టు, లెంత్ అని పెడతాను.
అయితే ఇలా గ్రానైట్స్ మనము కంప్లీట్ పంపిస్తాము, షిప్పింగ్ ఇలా చేస్తాము. అయితే అర్థం చేసుకోవాలి, ఇలా బాక్సింగ్ బాక్స్ ప్యాకింగ్ చేసేసి చేయాలి. అయితే 15-18 స్లాబ్స్ అన్నట్టు ఉండాలి, 20 mm థిక్నెస్, 4-8 ft అన్నట్టు ఉండాలి. ఇంకా వాళ్ళు కూడా అడుగుతారు షిప్పింగ్ ఎలా చేస్తారు, ఇలా ఎంత పెట్టాలని. మీరు కూడా ఒకసారి వాళ్ళతో బయర్స్ని అడిగి ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మీరు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి దాని గురించి కంప్లీట్గా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది కంప్లీట్ నేర్చుకొని మీరు ఎక్స్పోర్ట్ ఈజీగా చేసుకోగలుగుతారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, కలవచ్చు. మీటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి, నేను ఇంకా వీడియోస్ తయారు చేసి కూడా ఈ కోర్సులో ఇంక్లూడ్ చేస్తుంటాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.